ఈరోజు ప్రపంచ దేశాల్లో వేదన కలవరం. మీరు చైనా దేశాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు వార్తల్లోనూ వార్తాపత్రికల్లోనూ నిజంగా చైనాని వణికించేస్తుంది ఒక భయంకరమైన వైరస్, అదే కరోనా వైరస్. చాలా డెడ్లియెస్ట్, ఇది చాలా ప్రాణాంతకమైనటువంటిది. ఈ యొక్క ప్రపంచ దేశాలన్నీ కూడా కలవరంతో నింపబడతా ఉన్నాయి. ఇప్పటికే చాలా దేశాలకి ఈ వైరస్ ప్రాకిపోయిందని నిపుణులు చెప్తా ఉన్నారు. ఆ ప్రక్కన ఉన్నటువంటి ఇండోనేషియాకి, అమెరికాకు కూడా ప్రాకిపోయిందని సర్వేలు చెప్తా ఉన్నాయి. ఎందుకంటే చైనా అనేటువంటి దేశం చాలా ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగినటువంటి దేశం చైనా. నిజంగా అన్ని దేశస్తులు అక్కడ ఉంటారు. ఎయిర్పోర్ట్స్ క్లోజ్ అయిపోయినాయి, అక్కడ ఉన్నటువంటి రవాణా సౌకర్యాలు ఆగిపోయినాయి. కలవరంతో నింపబడతా ఉంది ఆ దేశం అంతా కూడా కరోనా వైరస్. వాస్తవానికి 1960లోనే ఈ వైరస్ని శాస్త్రవేత్తలు కనుక్కున్నారు. మీలో చాలామందికి సార్స్ అనేటువంటి వ్యాధి తెలుసు. సార్స్ అనేటువంటి వ్యాధి, ఇది వాస్తవానికి మనిషిలో ఏం చేస్తుంది ఈ వైరస్ వస్తే కనుక, ఇది ఎక్కువ మన యొక్క రెస్పిరేటరీ సిస్టమ్ మీద వర్క్ చేస్తుంది. జలుబు, దగ్గు, లేకపోతే భయంకరమైన ఫ్లూ, జ్వరం, ఒళ్ళంతా కూడా భయంకరమైన నొప్పులు వస్తూ ఉంటాయి. ఇది ఖచ్చితంగా మరణానికి తీసుకెళ్ళిపోతుంది. నిజంగా మనిషి ఆక్సిజన్ సరిగ్గా తీసుకోలేడు, శ్వాస సంబంధమైనటువంటి భయంకరమైన సమస్యతో బాధపడతాడు. చివరికి ఇది మరణానికి తీసుకెళ్ళిపోతుంది మనిషిని. ఇప్పటికి అనేక వేలాది మంది ఈ బారిన పడి చాలామంది చనిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఏంటి కారణం? ఎందుకు ఈ యొక్క వేదనలు? ఎందుకు ఈ భయంకరమైనటువంటి రోగాలు? ఎందుకు ఈ భయంకరమైనటువంటి రోగాల పాత్ర ప్రపంచంలో కృమరించబడతా ఉందనంటే, మానవుడు సృష్టికర్తను మరిచి సృష్టిని పూజిస్తూ ఉన్నాడు. సత్యమును లోబడక అసత్యాన్ని ప్రేమిస్తూ ఉన్నాడు. సత్యాన్ని ప్రక్కన పెట్టేస్తున్నాడు, అసత్యాన్నే ప్రేమిస్తున్నాడు. వెలుగును ప్రక్కన పెట్టేస్తున్నాడు, చీకట్లోనే బ్రతుకుతున్నాడు. కనీసం సత్యాన్ని అంగీకరించాలి. సత్యదేవుడు నిత్యదేవుడు యేసుక్రీస్తు ప్రభుని ప్రక్కన పెట్టి సృష్టిని పూజిస్తూ ఉన్నాడు. వ్యర్థమైనటువంటి వాటిని ఆరాధన చేస్తున్నాడు. కాబట్టి దేవుని ఉగ్రత, దేవుని యొక్క రౌద్రము, దేవుని యొక్క శిక్షలు మానవుని మీదకి వస్తూ ఉన్నాయి. అన్ని రోగాలు మనం చేస్తున్న పాపం ద్వారా వస్తాయని అనట్లేదు, కానీ నిజంగా 60-70% రోగాలు దేవుని మాట వినకపోవడం ద్వారానే మనిషి రోగాల బారిన పడతా ఉన్నాడు. ఈ రోజున టీవీ ఆన్ చేస్తే ఈ వ్యాధి గురించే మాట్లాడుతున్నారు, కరోనా కరోనా కరోనా. వాస్తవానికి చైనా దేశంలో జంతువుల నుంచి వస్తుందనేటువంటి విషయాన్ని శాస్త్రవేత్తలు గమనించారు. వాస్తవానికి చైనా దేశంలో వారు అన్ని జంతువులను తినేస్తూ ఉంటారు. నేను మకావ్ అనేటువంటి దేశాన్ని నేను వెళ్ళినప్పుడు అక్కడ కూడా రోడ్ల మీద చూశానండి, ఏది వదిలిపెట్టట్లేదు వాళ్ళు. ఆఖరికి అన్ని బల్లులు తింటారు, ఎలుకలు తింటారు, కుక్కలు తింటారు, ఇంకా ఆలోచన చేస్తే పాములు తింటారు. గత వారం దైవజనులు చెప్తా వచ్చారు కదా, మన భారతదేశంలో అయితే పాములకైతే నమస్కారం ఉంది, కానీ చైనా దేశంలో ఏమలేదట, నమస్కారం లేదు. వాస్తవానికి ఈ వ్యాధి ఎందుకు వస్తుందనంటే, గబ్బిలాలు ఉంటాయి కదా, బ్యాట్స్, దాన్ని సూప్ తాగుతూ ఉంటారన్నమాట, అందులోంచి వస్తున్నట్లుగా శాస్త్రవేత్తలు గమనిస్తూ ఉన్నారు. చాలా రకాలైన వ్యాధులు గబ్బిలాల నుంచి వస్తుందనేటువంటి విషయాన్ని శాస్త్రవేత్తలు చెప్తా వస్తున్నారు. ఎందుకు ఈ యొక్క వ్యాధి ఇంత భయంకరంగా ప్రబలిపోతుంది, ఇంకా రానున్న దినాల్లో భయంకరమైన రోగాలు రాకపోవు అనేటువంటి ఆ భరోసా ఏ ఒక్కరు ఇవ్వలేకపోతున్నారు, వ్యాక్సిన్ తయారు చేయలేకపోతున్నారు. దేర్ ఇస్ నో వ్యాక్సిన్ ఫర్ కరోనా వైరస్. ఆ తర్వాత వచ్చినటువంటి వారు నిజంగా చాలా భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోతూ ఉన్నారు. వారిని ల్యాబొరేటరీలోకి తీసుకెళ్ళి పరీక్షలు జరిగిస్తూ ఉన్నారు. ఎందుకు జరుగుతోంది అనంటే, సత్యమును లోబడక దుర్నీతిని ప్రేమించేటువంటి వారికి, సత్యాన్ని వెంబడించట్లా మంచి మాటలు వింటున్నారండి మనుషులు. నేను చాలా సందర్భాల్లో చెప్తా ఉంటాను, కొన్ని సభలు మేము నిర్వహిస్తూ ఉన్నప్పుడు ఊరంతా కూడా గ్రామం అంతా కూడా పిలిచి వారికి దేవుని వాక్యాన్ని వినండి అయ్యా, దేవునికి దగ్గరగా చేరండి అయ్యా, పాపాన్ని విడిచిపెట్టండి అయ్యా, ఆనందాన్ని సంతోషాన్ని సంతృప్తిని శాంతిని అనిపిస్తారంటే చాలామంది ఆ మాటలు ఎక్కట్లా. కానీ అదే ప్రాంతంలో రికార్డింగ్ డ్యాన్స్ వేయించామనుకోండి, ఎంతమంది వస్తారు ప్రజలు? చాలామంది వస్తారు కదా. మనిషి మంచి కంటే చెడుని ప్రేమించట్లేదు ఈ రోజున. మంచి చెప్తుంటే తక్కువ మంది చెడిపోయిన కార్యాలకి, భయంకరమైన అశ్లీల దృశ్యాలు చూడడానికి ఎంతమంది, ఏమండి ఇంటర్నెట్లో కూడా ఎంతమంది మంచి సైట్లు చూస్తారండి? దైవ సంబంధమైనటువంటి సైట్లు చూసేటువంటి వారు ఎక్కువగా ఉంటారా, భయంకరమైన అశ్లీలమైన దృశ్యాలు చూసేటువంటి వారు, లేకపోతే మనలో నేర ప్రవృత్తిని పెంచేటువంటి ఆ నేర చరిత్రను చూసేటువంటి వారు ఎక్కువగా ఉంటారా? ఆలోచన చేయండి, మంచికి రోజులు లేవు ఈ రోజున. మంచిని ప్రేమించట్లా, నీతిని ప్రేమించట్లా అందరూ బట్టే దేవుని లేఖలు సెలవిస్తూ ఉన్నాయి. మంచిని ప్రేమించినటువంటి వాడికి వేదన, సత్యమునకు లోబడినటువంటి వాడికి వేదన, దుర్నీతిని ప్రేమించేటువంటి వాడు, పాపాన్ని ప్రేమించేటువంటి వాడికి వేదన. సత్యం అంటే ఏంటి? సత్యం అంటే దేవుడు, ఆ దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు, యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించినటువంటి వాడు.
లేకపోతే సృష్టికర్తను ప్రక్కన పెట్టి సృష్టిని పూజిస్తున్నటువంటి వాడు, యేసుక్రీస్తు ప్రభుని తోళ్ళగా మాట్లాడేటువంటి వాడు, ఏసైకు స్థానము లేనిటువంటి దేశాల్లో ఈ భయంకరమైన రోగాలు ప్రబలుతున్నాయి. వాస్తవానికి చైనా దేశంలో జిన్పింగ్ అనేటువంటి ఒక ప్రెసిడెంట్ ఉన్నాడు. ఇప్పటికే ఆ వ్యక్తి జిన్పింగ్ అనేటువంటి ఆ వ్యక్తి చైనా దేశాన్ని పరిపాలన చేస్తున్నాడు. రీసెంట్గా 1 ఇయర్ బ్యాక్ ఆ వ్యక్తి ఒక సంచలనాత్మకమైనటువంటి ప్రకటన ప్రపంచానికి ఇచ్చాడు. అదేంటి తెలుసా? చైనా దేశంలో చర్చిలన్నీ మూసేయాలి, చర్చిల్లో యేసుక్రీస్తు ప్రభు మాట వినపడకూడదు, నా మాటే వినిపించాలి. జిన్పింగ్ ఈజ్ ద సేవియర్ ఆఫ్ చైనా. చైనా దేశానికి రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు కాదు, చైనా దేశానికి చైనా ప్రెసిడెంట్ జిన్పింగ్ ఏ రక్షకుడు అని చెప్పి వాళ్ళ అనుచరుల చేత సోషల్ మీడియాలో అంతా కూడా, ఆ తర్వాత చర్చిలన్నీ కూడా మూసివేసి ప్రతి ఒక్కరి చేత చెప్పించాడు. ఏంటి తెలుసా? జీసస్ ఈజ్ నాట్ మై సేవియర్, జిన్పింగ్ ఈజ్ మై సేవియర్ అని చెప్పించాడు. ఎస్, ఈరోజున బైబిల్ గ్రంథంలో కూడా చాలామంది గర్విష్ఠులు వారు యేసుక్రీస్తు ప్రభువుని అంటే దేవుణ్ణి మరచి వారే నిజంగా సార్వభౌమ అధికారం కలిగినటువంటి వారని ప్రూవ్ చేసుకోవటానికి సార్వభౌమ అధికారం కలిగినటువంటి వ్యక్తులని చెప్పుకున్నారు. దేవుడు వారి మీద తీర్పులు విధించాడు. నెబుకద్నెజర్ బబులోను సామ్రాజ్యాధిపత్యత నిజంగా చెప్పాలంటే గొప్ప రాజు అండి. బాబిలోనియన్ కింగ్డమ్ని ప్రారంభించినటువంటి వాడు, స్థాపించిన వాడు ఎవరు? నెబుకద్నెజర్. చాలా పవర్ఫుల్ నేమ్ అండి, వెరీ పవర్ఫుల్ పర్సనాలిటీ. ఇప్పటికీ నెబుకద్నెజర్ గురించి మాట్లాడుకుంటారు. ఆ నెబుకద్నెజర్ దేవుని మీద తిరుగుబాటు చేశాడు. దేవుడు పొందాల్సినటువంటి ఆ మహిమను అతడు పొందాలనుకున్నాడు. దేవునికి ఇవ్వాల్సిన స్థానాన్ని అతడు తీసుకోవాలనుకున్నాడు. కానీ దేవుడు అతని గర్వాన్ని అణిచాడు, అతిశయాన్ని అణిచాడు. అతడు గడ్డి మేసాడట. ఏం మేసాడు? పశు మనస్సు కలిగినటువంటి వాడే గడ్డి తినిపించాడు దేవుడు. గర్విష్ఠుల చేత దేవుడు ఏం తినిపిస్తాడు? ఏం తినిపిస్తాడు? గడ్డి తినిపిస్తాడు. గర్విస్తున్నావా? నీకున్న అందాన్ని బట్టి, నీకున్న డబ్బును బట్టి, నీకున్న పలుకుబడిని బట్టి, నీకున్న ఉద్యోగాన్ని బట్టి, నీ ఇంటిని చూచి, లేకపోతే నీకున్నటువంటి ఘనతను చూచి గర్విస్తున్నావా? జాగ్రత్త. నీకున్నటువంటి సమస్తమైనటువంటి భోగభాగ్యాల నిమిత్తము, దేవుడికి ఆయుష్ను బట్టి, దేవుడికి ఇచ్చినటువంటి సంపదను బట్టి, దేవుడికి ఇచ్చినటువంటి వయోపరిమితిని బట్టి దేవుని స్తుతించాలి, మహింపరచాలి. తప్పించి దేవుని ధిక్కరిస్తే కనుక దేవుని ఉగ్రత దిగొస్తుందేమో. నెబుకద్నెజరు 7 సంవత్సరాలు గడ్డి మేసాడండి, పశు మనసు కలిగి పిచ్చోడైపోయాడు. కానీ ఆ వ్యక్తి ఎప్పుడైతే ప్రభు సన్నిధికి వచ్చి అయ్యా అయ్యా నన్ను క్షమించయ్యా, నా గర్వాన్ని అణిచేయమని చెప్పి ప్రభు పాదాల మీద పట్టుకున్నాడో, మరలా ప్రభు కనికరించాడు. నిజంగా ఐగుప్తు దేశంలో కూడా ఫరో ఉన్నాడు. ఆ ఫరో కూడా భయంకరంగా మోషతో ఏముంటాడు తెలుసా? యెహోవా ఎవడయ్యా, ఎవడు యెహోవా అని చెప్పి చాలా తోళ్ళంగా మాట్లాడాడు. దేవుడు ఎవరో ప్రూవ్ చేసుకున్నాడు. 10 సూచక్రియలు, ప్రతి భయంకరమైన తీర్పులు ఎప్పుడైతే ఫరో అతడు చూశాడో, చివరికి తన యొక్క జ్యేష్ఠ కుమారుడు ఎప్పుడైతే చచ్చిపోయాడో, అప్పుడు అర్థమైంది యెహోవా ఎవరో. యెహోవా అంటే అర్థమేంటి తెలుసా? ఉన్నవాడును అనువాడును అని అర్థం యెహోవా అని మాటకు. అప్పుడు గమనించాడు, నీ యెహోవా సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు, సామాన్యమైనటువంటి దేవుడు కాదు. ఆకాశమును భూమిని అందరి సమస్తాన్ని సృజించిన సృష్టికర్త మోషే, ఇంకా నేను నీ ప్రభుతో పెట్టుకోదగినటువంటి శక్తి నాకు లేదయ్యా, తీసుకెళ్ళిపో, మీ ప్రజల్ని ఆరాధించుకోండి, మీ ప్రభువుని కానాన్ దేశానికి వెళ్ళిపోండి అని ఎప్పుడైతే అన్నాడో, అప్పుడు తీర్పు ఆపబడ్డాయి. తన కుమారుడు చస్తేనే కానీ ఇస్రాయల్ని పంపించలేదు, దేవుని మాట వినలేదు ఫరో. ఆలోచన చేద్దాం, ఎందుకు ఇవి జరుగుతున్నాయి తెలుసా? ఎక్కడైతే తిరుగుబాటు ఉంటుందో, దేవునికి రావాల్సిన మహిమను మనుషుడు దొంగిలిస్తూ ఉన్నప్పుడు అక్కడ ఇలాంటి తీర్పులే ఉంటాయి. కరోనా అనేటువంటి ఈ వైరస్ భారతదేశానికి కూడా వచ్చిందనేటువంటి విషయాన్ని నిపుణులు చెప్తా ఉన్నారు. ఇలాంటి భయంకరమైన రోగాల గురించి మనం రానున్న దినాల్లో వినబోతున్నాం. మనిషి ఏమండి భయంకరమైన రోగాల బారిన పడతా ఉన్నాడు. ఇంత శాస్త్రం అభివృద్ధి చెందుతున్నా సరే, మెడికల్ సైన్స్ ఇంత అభివృద్ధి చెందుతున్నా సరే, ఇంకా మెడిసిన్ కనుక్కోలేకపోతున్నారే. ఏమైపోయింది మానవ జ్ఞానం? ఏమైపోయింది మానవుని తెలివి? ఏమైపోయింది ఈ యొక్క సైన్స్ అండ్ టెక్నాలజీ? ఒక చిన్న వైరస్కి వ్యాక్సిన్ కనిపెట్టలేకపోతున్నారు, చిన్న మెడిసిన్ కనిపెట్టలేకపోతున్నారు. ఇప్పటికీ ప్రపంచంలో 60-70% వ్యాధులకి ఇంకా మెడిసిన్లు కనుగొనబడలేదండి. మనిషి ఇంత జ్ఞానం అభివృద్ధి చెందుతున్నా సరే ఈజ్ అనేబుల్ టు ఇన్వెంట్ మెడిసిన్ అండ్ వ్యాక్సిన్స్ ఫర్ సో మెనీ డిసీజెస్. క్యాన్సర్ కుందా, ఎయిడ్స్ కుందా, హెచ్ఐవి కుందా, చాలా రోగాలకి ఇప్పటికీ వ్యాక్సిన్ కనుక్కోలేకపోతున్నాడు. అర్థం చేద్దాం, మనిషి పాపం విస్తరిస్తూ ఉన్నప్పుడు దేవుని ఉగ్రత ప్రపంచ దేశాల్లోకి వస్తూ ఉంది. సుధమ గుమరల మీద తీసుకోండి, దేవుని ఉగ్రత వా దేశాల మీద, ఆ పట్టణాల మీద వచ్చినాయి. నవహ కాలంలో దేవుని ఉగ్రత వచ్చింది. ఎందుకు మాట చెప్తున్నానంటే, వేదన ఎప్పుడు వస్తుంది అని అంటే, సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడేటువంటి వారికి.
దుష్కార్యములు చేసేటువంటి వారికి వేదన ఉంటుంది, శ్రమ వేదన కలుగుతాయని బైబిల్ కింద ఎంత క్లియర్గా చెప్తా ఉందండి. రోమపత్రిక 2:8 ఒక మాట చెప్తున్నాను, ఎలా ఒక సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. వచ్చే కంటే ముందుగానే జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది. కాబట్టి మీ అందరికీ క్రైస్ట్ టెంపుల్లో ఉన్నటువంటి వ్యక్తులందరికీ చెప్తున్నాను, కరోనా అనేటువంటి వ్యాధి, మన విజయవాడలో కూడా చాలామంది చైనీస్ కనబడుతూ ఉన్నారు. సో వాళ్ళని చూస్తూ ఉన్నప్పుడు ఏమో ఎలా వస్తుందో తెలియదు, లేకపోతే ఆ వైరస్ అనేటువంటిది చాలా ఈజీగా వ్యాప్తి చెందుతూ ఉంటుంది మనిషిని మరొక మనిషికి. మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. సో ఎప్పుడైనా సరే మ్యాక్సిమం సో కరచాలనం చేయొద్దని వారు చెప్తూ ఉన్నారు. సో కరచాలనం చేయడం ద్వారా ఆ తర్వాత జలుబు దగ్గు ఇలాంటి ఉన్నటువంటి వ్యక్తుల దగ్గర వారు తుమ్మినప్పుడు ఆ యొక్క వైరస్ మనకు అంటుకుంటుందని చెప్తున్నారు. కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండండి. హాస్పిటల్స్కి వెళ్తూ ఉన్నప్పుడు, కొన్ని పబ్లిక్ ప్లేసెస్కి వెళ్తూ ఉన్నప్పుడు మాస్క్ను ధరించడం ఉత్తమం అనేటువంటి విషయాన్ని డాక్టర్లు చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ ప్రార్థన చేయండి. అదే విషయాన్ని చెప్తున్నాను, ఏ కీడు నా ఇంట ప్రవేశించుకున్నాకు తోడే ఉండండి అని మనం ప్రార్థన చేయాలి. మన పిల్లల కోసం ప్రార్థన చేయాలి. ఎక్స్పెషల్లీ ఐ రిక్వెస్ట్ ఆల్ చర్చ్ మెంబర్స్ టు ప్రే ఫర్ చైనా. చైనా కోసం ప్రార్థన చేయండి. దేవునికి కార్యాలు బహుబలంగా జరగాలి. అనేక నిరాశ్రయాలు అయిపోతున్నారు, హాస్పిటల్లో మరణానికి లోనైపోతున్నారు చాలామంది. వారిని దేవుడు రక్షించేలాగిన ఈ వైరస్ నుంచి ప్రపంచం విడుదల పొందాలని ప్రార్థన చేయాల్సిందిగా దైవజనుడిగా కోరుతా ఉన్నాను. వినకరముగా ఉన్న పాల్ ఎమ్మాన్యుయల్ అని యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.